హలో, వెల్కమ్ టు అన్యూస్. సో ఈ రోజు ప్రోమో వచ్చిన తర్వాత అనాలిసిస్ చేసి వీడియో చేద్దామని ఊరుకున్నానండి. అందుకే మార్నింగ్ నుంచి ఏ వీడియో లేదు. సో 2 షార్ట్స్ ఇస్తాను అంతే. దీని తర్వాత అయితే ఓటింగ్ అనాలిసిస్ గురించి, ఎవరు ఎలిమినేట్ అయిపోయి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, సో ఎవరు వెళ్ళిపోతారు దాని గురించి కూడా ఒక వీడియో చేస్తున్నాను. దీని తర్వాత అది కూడా అప్లోడ్ చేస్తాను. అయితే నబీల్కి గత కొన్ని రోజుల నుంచి టైమింగ్ బాగాలేదంటారా? ఎందుకు ఇలా ఇరుక్కుపోతుందని నాకు అర్థం కాలేదు. ఒకప్పుడు ఎలా ఉండే నబీల్ ఎలా అయిపోతున్నాడు ఏంటి అనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడదాం. తర్వాత అవినాష్ అండ్ రోహిణి, సో వాళ్ళు కూడా చాలా తెలివిగా మాట్లాడారు. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో వాళ్ళకి చాలా బాగా తెలుసు. వీళ్ళెవరికి తెలియదు నిజం చెప్తున్నా, వాళ్ళకైతే చాలా చక్కగా తెలుసు. అలాగే మాట్లాడారు, అలాగే ఎక్స్పోజ్ చేద్దామంటే నిన్న ఒక ఎక్స్పోజ్ అయితే ఈ రోజు ఒక ఎక్స్పోజ్ అయ్యింది అనిపించింది. దాని గురించి మాట్లాడదాం. సో అయితే దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయమని 10 సార్లు చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో వీడియో అంతా అయిపోయిన తర్వాత మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతా. అయితే మామూలుగా ఇప్పుడు జరిగింది ఏంటంటే, లైవ్ లో బిగ్ బాస్ ఏం చెప్పారంటే 2 పేర్స్ కింద డివైడ్ అయిపోండి. 2 పేర్స్ ఎవరు కావాలంటే ఎవరు వాళ్ళు చూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎవరు కావాలంటే వాళ్ళు మీరు పర్సనల్ గా మీరే చూజ్ చేసుకొని రెడీగా ఉండండి. ఓట్ ట్యాంక్స్ అప్పీల్ కోసం మీకు టాస్క్లు పెడతామని చెప్పారు. సో ఇది అక్కడ డిస్కషన్. దాంట్లో ప్రేరణ ఏంటంటే నిఖిల్ చూస్ చేసుకుని నిఖిల్ ఓకే అన్నాడు. ఆ తర్వాత నబీల్ వచ్చి అవినాష్ని చూస్ చేసుకున్నాడు, అవినాష్ ఓకే అన్నాడు. విష్ణుప్రియ వచ్చి రోహిణిని చూస్ చేసుకుంది, అది ఓకే అన్నారు. ఇక్కడ గౌతమ్ ఒక్కడు ఉండిపోయాడు అన్నమాట. సో దానికి అక్కడ డిస్కషన్ అయ్యిందన్నమాట. గౌతమ్ ఒక్కడు ఉండిపోయాడు, గౌతమ్ నువ్వు ఎవరైనా చెప్పాల్సింది కదా, చెయ్యాల్సింది కదా, నువ్వు ఎవరైనా రిక్వెస్ట్ చేయాల్సింది లేకపోతే అడగాల్సింది అంటే గౌతమ్ ఎవరైనా నన్ను చూస్ చేసుకుంటాను అవ్వలేదు బట్ ఓకే నో ప్రాబ్లం అన్నాడు. సో అది అయితే ఈ డిస్కషన్ లో ఏంటి నబీల్ ఏమన్నాడంటే మళ్ళీ ఆలోచించుకొని అవినాష్ తో చిన్న డిస్కషన్ పెట్టాడనమాట. అవినాష్, యాక్చువల్ నేను కంగారు పడిపోయి ఇదే ఈ కంగారే చెప్తున్నాను కదా, ఈ కంగారే వచ్చింది అవినాష్కి, వచ్చిన కంగారుతోనే వచ్చింది తనంత. లాస్ట్ వీక్ నుంచి కంగారే గొయ్యి తీసి లోపల తోసేస్తుంది అవినాష్ ని, సారీ నబీల్ ని. అయితే అక్కడ నబీలే వెళ్ళి అవినాష్కి ఏం చెప్పాడు, అవినాష్ నేను కొంచెం కంగారు పడిపోయి నేను చూజ్ చేసేసుకున్నాను, యాక్చువల్ నువ్వు ఇక్కడేం తప్పేం లేదు, నిజమే మాట్లాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోయావు కదా, గౌతమ్ నామినేషన్ ఉన్నారు కాబట్టి గౌతమ్తో ఆడాలనుకుంటున్నాను. సో అంటే అక్కడ అవినాష్ కొంచెం హట్ అయ్యాడు. హట్ అయ్యి మళ్ళీ ఓకే సరేలే ఇవైతే అని అన్నాడనమాట. అక్కడ డిస్కషన్ వచ్చిందన్నమాట. అక్కడ ఏమన్నాడంటే, యాక్చువల్ నేను గౌతమ్కి ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాను అంటే అని మొదలుపెట్టి, లాస్ట్ టైం మీరు తేజకి కంటెండర్ టాస్క్ డైరెక్ట్గా ఇచ్చేసారు కదా, యాక్చువల్ నాకు నచ్చలేదు, అది ఛాలెంజర్ కింద ఉండాల్సింది, కంటెండర్ టాస్క్ ఇచ్చేసారు మీరు, సో అది నాకు నచ్చలేదు. సో అప్పుడేంటి నేను నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత కూడా నేను డిస్కషన్ పెట్టాను, ఎందుకు అలా ఒప్పుకున్నావు, ఒప్పుకోకుండా ఉండాల్సింది, అయితే నువ్వు గౌతమ్కో పృథ్వీకో ఇవ్వాలి అనేసి అన్నామంటే పృథ్వీకి ఎలా ఇస్తాం, ఫౌల్ గేమ్ ఆడాడు, కొన్ని డిస్రెస్పెక్ట్ ఆడాడు, అందుకని పృథ్వీకి ఒప్పుకోమంటే, అయితే గౌతమ్ ఉన్నాడు కదా గౌతమ్కి ఇవ్వాలి కదా, సో డైరెక్ట్ గా అంటే అనేసి నబీల్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నమాట. అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, సారీ రోహిణి అండ్ అవినాష్ ఏమంటున్నారు, ఒక మనిషికి ఛాన్స్ ఇవ్వడంలో తప్పేముంది అంటున్నారు. ఒక మనిషికి ఛాన్స్ ఇవ్వడంలో తప్పలేదు. నేనేమంటానంటే ఇటు నబీల్ వైపు తప్పుంది, అటు వాళ్ళ వైపు కూడా తప్పుంది. వాళ్ళ వైపు తప్పు ఏంటి అంటే, నువ్వు డైరెక్ట్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేరే టాస్క్లు అంటే ఒక లెక్క, నార్మల్ టాస్క్లు కానీ లేదంటే నామినేషన్లో కానీ లేకపోతే ఇవన్నీ ఒక లెక్క. ఇదేంటి డైరెక్ట్ గా నువ్వు టాప్ ఫైనలిస్ట్ కి, ఫస్ట్ ఫైనలిస్ట్ కి సెలెక్ట్ అవ్వడానికి జరిగే ఆట. ఇందులో ఏంటి, ఇందులో ఒకసారి నువ్వు గెలిచేసావు అంటే ఇంకా నీకు తిరగలేదు, టాప్ 5 కంటెస్టెంట్ అయిపోతావు, అది ఇక్కడ ఆట. సో మిగతా వాటితో దీన్ని కంపేర్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అవునా కదా. సో వాటి కంపేర్ చేయకూడదు. అయితే ఈ హౌస్ లో అవకాశం ఇవ్వడమే చాలా గొప్పతనం. హౌస్ లో అవకాశం ఇస్తే మీరెందుకు ఇలా గింజుకుంటున్నారు, ఒక మనిషికి అవకాశం ఇవ్వడం ఎక్కడ తప్పు ఎవరు తప్పు అన్నారు అని అంటున్నారు. ఇక్కడ నేను ఒకటే అంట, కంటెంటర్ నువ్వు టాప్ 5 కంటెస్టెంట్ అవుతున్నావు, సారీ ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడానికి కంటెండర్ కింద సెలెక్ట్ అవుతున్నావు అంటే నీకు క్యాపబిలిటీస్ ఏంటో చూడాలి కదా. సో క్యాపబిలిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి 6th క్లాస్ 7th క్లాస్ చదువుతున్నాడు, వాడు డైరెక్ట్ గా 10th ఎగ్జామ్స్ రాయకుండా ఇంటర్మీడియట్ పంపించేస్తామంటే ఊరికనే పంపించరు కదండి ఎవరినైనా, వాడికి ఏంటి కెపాసిటీ ఉందా లేదా అని చూస్తాం. సో కెపాసిటీ ఉంది లేదు అంటే ఈ 7th క్లాస్ వరకు డింకిలు కొట్టుకుంటూ వస్తున్నాడు, ఈడే 10th పాస్ అవుతాడు అని చెప్పి పక్కన పెట్టేస్తాం, అంతే తప్ప అయ్యో పాపం అని చెప్పి జాయిన్ చేస్తాం కదా. సో అదే ఇక్కడ తేజ విషయంలో కూడా అప్పటికే పోతున్నాయి బ్లాక్ ఏంటది బ్లాక్ బెచ్ రావాల్సింది, కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తారో తెలియదు, విష్ణుప్రియకి బ్లాక్ బెచ్ ఇచ్చి వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఏమైనా తర్వాత కూడా ఏం లేదు. సో అవునా కదా, అది ఈ బ్యాలెన్సింగ్ దాంట్లో కూడా ఏం సరిగా ఆలే, అయితే ఆ బ్యాలెన్సింగ్ దాంట్లోనే వచ్చింది విష్ణుప్రియకి, అయితే ఎక్కడ లేదు ఆపర్చునిటీ అంటే తనకు ఆడడానికి, ఆ బ్లాక్ బెచ్ మిస్ అయిపోయింది, తర్వాత తనకు అవకాశాలు వచ్చాయి అయినా సరే ప్రూవ్ చేసుకోలేకపోయాడు.
అలాంటప్పుడు ఇక్కడ కూడా అవకాశం ఇవ్వాలి అంటే మిగతా వాళ్ళకి అవకాశాలు వచ్చాయంటే ఛాలెంజర్ కింద వచ్చాయి. ఇది డైరెక్ట్ కంటెండర్స్, సో అది ఎలా ఇచ్చేస్తారు, దానికన్నా తనకన్నా ఎక్కువ క్వాలిఫై అయ్యే ఎక్కువ క్యాపబిలిటీ ఉన్న గౌతమ్కి ఇవ్వాలి కదా అనేది నబీల్ పాయింట్. ఇంతవరకు ఓకే. సో దీనికి నబీల్ అంతకుముందు డిస్కషన్స్ అంటే అంతకుముందు చాలాసార్లు నబీలు తనకన్నా తక్కువ గేమ్ అంటే అప్పుడు ఒకనొక టైంలో నబీల్ మీద చిన్న చిన్న డిస్కషన్స్ వచ్చాయి. ఎంత పెద్ద ఆటగాళ్ళు అయ్యుండి కూడా ఎందుకు పృథ్వీ నబీలు కూడా ఇలాంటి డిస్కషన్స్ చేసుకుంటున్నారు, తక్కువగా వాళ్ళతో ఓడిపోయే వాళ్ళని చూజ్ చేసుకుని, సూట్ కేసు విషయంలో గుర్తుందా, సూట్ కేసు విషయంలోని వాళ్ళతో ఓడిపోయే వాళ్ళని చూజ్ చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా ఓడిపోతారు, మళ్ళీ వీళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది అన్నట్టుగా వాళ్ళు పెట్టుకున్నారు. సో అక్కడ మరి మీరు వీక్ కంటెస్టెంట్స్ కి అవకాశం ఇవ్వచ్చు, ఆ వీక్ కంటెస్టెంట్స్ ని తీసుకోవచ్చా, అక్కడ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తీసుకోరా అంటే అది వేరు, ఆ గేమ్ కంప్లీట్ గా వేరు. ఇదేంటంటే అక్కడ ఇక్కడ ఇద్దరే ఉన్నారు, ఇద్దరు ఎవరు క్యాపబుల్ అనేది ఇక్కడ అవీల్ పాయింట్ ఆఫ్ వ్యూ, లేదా జనరల్ గా కూడా అంతే. సో ఇదేంటి టాప్ నువ్వు డైరెక్ట్ గా ఫస్ట్ ఫైనలిస్ట్ అవుతావు అన్నమాట ఇందులో, ఇంకా దీనికి ఏం లేదు. సో అదనమాట అక్కడ. అయితే అక్కడ నబీలు ఏంటంటే కొన్ని కొన్ని విషయాల్లో ఇక్కడ అవినాష్ చాలా మంచి పాయింట్ పట్టుకుని నబీల్ని లాక్ చేస్తాడు. ఏంటంటే ఇక్కడ గౌతముని ఓకే క్యాబుల్ అన్నావు, తేజ క్యాబుల్ కాదన్నావు, ఓకే తీసి పెట్టారు ఓకే. మరి అక్కడ గౌతమునికి బ్లాక్ బ్యాచ్ ఇవ్వాలి అంటే చేయండి ఎత్తావు అని అడిగాడు. అక్కడ నబీల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడంటే మనకి ఎపిసోడ్ లో కూడా పెట్టలేదు, సో దాని గురించి మనం చూడలేదు, దాని గురించి డిస్కషన్ చేయడం కూడా అనవసరమే. అప్పుడు అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట ఎందుకు చెప్పావు? ఇప్పుడు నిజం చెప్పాలి అంటే ఆ రోజు గౌతమ్కి గోల్డెన్ టికెట్ ఎందుకు ఇచ్చేది ఎవరికి అర్థం కాలే నిజంగా. ఎందుకంటే అందరికీ కూడా వాళ్ళు ప్రయారిటీస్ అడిగేసి, అంటే వాళ్ళు అంటే నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు బ్లాక్ టికెట్ వాళ్ళకంటే ఆ ఓకే ఇచ్చే, నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా ఆ ఓకే ఇచ్చే, నువ్వు ఎవరికి ఇవ్వాలంటే ఓకే ఇచ్చే. ప్రేరణ విషయంలో ప్రేరణ చెప్పిన తర్వాత ఆహా హౌస్మేట్స్ అభిప్రాయం ఏంటి అని అడగడు, మళ్ళీ వాళ్ళందరూ చెప్పిన తర్వాత మీది కూడా కాదు గోల్డెన్ టికెటే ఇవ్వాలి గౌతమ్ కన్నప్పుడు అందరికీ వచ్చింది. అంటే గౌతమ్ నేను దీని మీద కూడా వీడియో చేశాను, పృథ్వీ బ్లాక్ బ్యాచ్ ఇచ్చారు అంటే పృథ్వీ గౌతమ్ కన్నా తక్కువ ఆడా అని. అక్కడ ప్రేరణ రీజన్ కూడా చెప్పింది, ఆ పజిల్ కూడా సరిగ్గా ఆడలేదు సార్ అని. పజిల్ కూడా సరిగ్గా ఆడకుండానే నొక్కేశాడు, దాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేయకుండా చేశారు కదని పక్కన పెట్టేశారు, అది కూడా తప్పే చేశాడు. సో అలాంటప్పుడు ప్రేరణ సరైన పాయింట్ చెప్పినప్పుడు కూడా అది కన్సిడర్ చేయలేదు. ఎందుకంటే ఎందుకో మరి ఇవ్వాలి అని అనుకున్నారు, మరి ఎందుకు మరి లాస్ట్ టైం లాస్ట్ వీక్ అతను గట్టిగా తిట్టారనో, లేకపోతే అతను బూస్టప్ ఇద్దామనో, లేకపోతే బ్యాలెన్స్ చేయాలనో, మరి ఏంటో తెలియదు. గౌతమ్కి మొత్తాన్ని గోల్డెన్ టికెట్ ఇచ్చారు, అంత డిస్కషన్స్ గోల్డెన్ ఒక్క గౌతమ్ గురించి డిస్కషన్ చేసి మరి ఇచ్చారు. సో అది పక్కన పెట్టేయండి. అయితే అక్కడ నువ్వు బ్లాక్ బెల్ట్ గురించి ఎందుకు ఎత్తావు, ఇక్కడ గౌతమ్కి ఆపర్చునిటీ గౌతమ్కి అబిలిటీ అన్న దాని గురించి అక్కడ లాక్ అయిపోయాడు నబీల్. నిజంగా ఏదో చెప్పాడు కానీ ఏం చెప్పాడో అర్థం అవ్వలేదు. సో అలాగా ఇంకా అవినాష్ అండ్ రోహిణి వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారండి, నిజంగా చాలా తెలివిగా మాట్లాడతారు. వాళ్ళకి ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే ఎక్కడైతే తేజ అని మీరు కావాలని చూజ్ చేసుకున్నారు, ఛాలెంజర్ కి కంటెండర్ కి చాలా తేడా ఉంది, నిజంగా చాలా తేడా ఉంది, అయినా సరే చూజ్ చేసుకున్నారు అంటే గ్రూప్ గేమ్ అనేది బ్లేమ్ వాళ్ళ మీదకి వచ్చేస్తుందేమోనని చెప్పేసి అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అంత పెద్ద డిస్కషన్ చేశారు. నబీల్ ఇంకోటి ఏమన్నారు, నువ్వన్నీ ఇదంతా ఫ్లిప్పింగ్ వర్డ్సే, ఇందాక నన్ను చూజ్ చేసుకున్నావు, మళ్ళీ నన్ను పక్కన పెట్టేస్తా గౌతమ్ చూజ్ చేసుకున్నా, అక్కడ కూడా అలాగే తేజని పెట్టడం బదులు గౌతమ్ పెట్టాలన్నా, మళ్ళీ అక్కడికి వెళ్ళాకేమో గౌతమ్ బ్లాక్ బెల్ట్ అన్నా, నీకు ఒక మాట మీద క్లారిటీ ఉండదు ఏం ఉండదు అని చెప్పేసి అవినాష్ అసలు సరైన పాయింట్స్ తీసి నబీల్ లాక్ చేశాడు అనిపించింది నాకు. తనకి అక్కడ మాట్లాడడానికి కూడా డిస్కషన్ లేదు. యాక్చువల్లీ అక్కడ పాయింట్ ఏంటంటే ఈ టాపిక్ వేరు ఆ టాపిక్ వేరు అనుకోవాలి. అంటే ఎలా అంటే టేస్టీ తేజ అనే అతను అందరికన్నా లిస్ట్ పెర్ఫార్మ్ ఇచ్చాడు అక్కడ, అందరికన్నా లిస్ట్ పెర్ఫార్మెన్స్. ఎప్పుడంటే బ్లాక్ బ్యాచ్ ఇచ్చేస్తే నాకు ఇచ్చేస్తారేమో అనుకోని ఫీల్ అయిపోయిన టేస్టీ తేజ అంటే అక్కడ నుంచి ఫిట్ అయిపోవాల్సిన వాడు. విష్ణుప్రియకి ఇచ్చేసరికి అయ్యో పాప మీకు ఇచ్చారు ఏంటండి నాకు కాదు ఇస్తారనుకున్నాను అన్నాడు. సో అలా వెళ్ళిపోయిన వ్యక్తికి నువ్వు కంటెండర్ కిందంటే డైరెక్ట్ గా ఈ టాస్క్ లో గెలిచేస్తే నువ్వు టాప్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోతావు, అలాంటి అవకాశం ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అదే అక్కడ వాళ్ళ పాయింట్. దీన్ని యాక్చువల్గా సరిగ్గా డిఫెండ్ చేసుకోలేదు కానీ వాళ్ళు. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, గౌతము పృథ్వీ టేస్టీ తేజ వీళ్ళు ముగ్గురే కదా ఉన్నారు, మిగతా వాళ్ళు బ్లాక్ బెల్ట్ వచ్చి మిగతా వాళ్ళు కంటెండర్స్ అయిపోయారు. వీళ్ళ ముగ్గురులో ఎవరు అంటే అప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు చూస్ చేసుకుంటే లీస్ట్ టేస్టీ తేజ. పృథ్వీ కూడా బాగా ఆడినప్పటికీ ఫౌల్ గేమ్ ఆడాడని ఒకటి, తర్వాత డిస్రెస్పెక్ట్ ఇచ్చారని ఇంకొకటి. సో ఆ విధంగా చూసుకుంటే గౌతమ్, ఆ విధంగా చూసుకుంటే గౌతమ్. సో అక్కడ
అక్కడ గేమ్ ప్రకారం చూసుకుంటే అన్ని ఛాలెంజెస్ లో ఎవరు బాగా ఆడారు, అన్ని ఛాలెంజెస్ లో ఎవరు బాగా ఆడారు అని చూసుకుంటుంటే గౌతమ్ కూడా ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసింది కాబట్టి గౌతమ్ హైయెస్ట్ గా ఆడలేదు. సో తోపు తురుముకి ఇంప్రెసివ్ గా ఆడలేదు. ఇప్పుడు రోహిణి ఆడింది, ఎవరు నిఖిల్ ఆడాడు, సో అంత ఇంప్రెసివ్ గా లేదు అన్న ఉద్దేశంతో అది అంటే అలా ఆ పాయింట్ పెట్టచ్చు అక్కడ. సో ఆ విధంగా బ్లాక్ బెల్ట్ ఓకే అన్నాము అని చెప్పేసి ప్రేరణ ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పేసింది, ఆ పాయింట్ అయినా చెప్పొచ్చు. సో ఆ విధంగా అన్నమాట. అయితే దానివల్ల సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోయారు. నబీల్ అయితే మొత్తానికి లాక్ అయిపోయాడు. ఇదే కాదు, లాస్ట్ వీక్ లో చూడండి తన బజిల్ అయిపోయింది అని చెప్పి కంగారు పడిపోయి, దానివల్లే బ్లాక్ బెల్ట్ వచ్చింది. కంగారు పడి ఊగిపోయాడు. ఆ తర్వాత అవినాష్ గెలిచేసరికి, ఏ అవినాష్ నీకు టెస్ట్ సిరీజే చెప్పేశాడు అన్నాడు. సో ఇవన్నీ ఒకటి ఒకటి ఒకటి, నిన్నేమో 15 lakhs క్యాష్ రాసే చెక్ రాసేసి వెళ్ళిపోవాలనుకోవడం, అంటే 15 lakhs రాసేసాడు, అంటే 54 lakhs నుంచి 15 lakhs తీస్తే 39 lakhs అయిపోద్ది ప్రైజ్ మనీ. అయినా సరే అనవసరమని 15 lakhs రాసాడు. ఓకే అనుకుంటే ఒకవేళ 15 lakhs పోయినట్టే కదా. అప్పుడు నబిల్ పరిస్థితి అంటే అది ఇంకా దరిద్రం. నిజంగా ఇది కట్ చేసి అందులో పడేసి చంపేసి నబిల్ హెల్ప్ చేస్తారేమో అనుకోవాలి, లేదా అది ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకా డైరెక్ట్ గా ఈ వీక్ నామినీ ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు 15 lakhs రాసిస్తే. సో అదనమాట. అయితే ఇక్కడ అవినాష్ అండ్ రోహిణి అంత ఇష్యూ చేసి అంత వాయిస్ రేజ్ చేసి మేము సమన్యాయం పాటిస్తున్నాము, ఈక్వాలిటీ పాటిస్తున్నాము, మాకు ఎవరైనా సరే ఇది లేదు, మీరు మీలోనే అలా ఉంది అని చెప్పి ప్రేరణను కూడా అవినాష్ చాలా తెలివిగా, ఎవరు ఎలా ఆడుతున్నారో తెలుసమ్మా, ఏం చేస్తున్నారో తెలుసమ్మా అని చెప్పి చాలా తెలివిగా మాట్లాడతారు. వీళ్ళు దొరకకుండా ఎలా మాట్లాడాలో వీరికి పాత అనుభవం, ఆల్రెడీ ఒక 1 year ఎక్స్పీరియన్స్ తో వచ్చిన వాళ్ళు మరి అలాగే మాట్లాడతారు వీళ్ళకి. సో వీళ్ళకి అంత టాక్టిక్స్ రావు. బట్ ఇక్కడైతే సో వీళ్ళు కొంచెం మాట్లాడినా సరే కొన్ని పాయింట్లు అయితే వీళ్ళది కరెక్టే. అవినాష్ మాట్లాడింది, రోహిణి మాట్లాడింది. ఎప్పుడైతే గ్రూప్ గేమ్ వచ్చేస్తుందో, మా గ్రూప్ గేమ్ కాదు మేము ఇండివిజువల్ గేమ్, జస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం కోసం వాళ్ళు తాపత్రయం, ఆ మాట అనకుండా ఉండడం కోసం మీలో మీరు ఏదైనా చేసుకోవచ్చు, మాలో మాత్రం ఏం చేసుకోకూడదు అనే పాయింట్. ఇంకొకటి, మీరు రోహిణి కానీ అవినాష్ని కానీ వీళ్ళని ఏమైనా యాక్సెప్ట్ అబ్జర్వ్ చేసి ఉంటుంటే, ఎస్పెషల్ రోహిణిని, వాళ్ళు చిన్న నెగిటివ్ ఇంత నెగిటివ్ చెప్పిన యాక్సెప్ట్ చేయరు, ఇంత నెగిటివ్ చెప్పండి యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నబీల్ వచ్చి నువ్వు ఎక్కువ సపోర్ట్ కోరుకుంటావు అని అడిగాడు అన్నాడు, దాన్ని యాక్సెప్ట్ చేయదు. నిన్న నిఖిల్ వచ్చి నువ్వు నామినేషన్స్ లోకి రావాలి, వచ్చి ఆ యాంగిల్ కూడా చూసినప్పుడు నువ్వు ఇక్కడ క్యాపబిలిటీ అన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయదు. మొన్న ఎవరు ఇంకొక విషయం వచ్చి చెప్తా ఉన్నాను గుర్తురావట్లేదు, సో దాని గురించి కూడా అలాగే అంత ఇష్యూ చేసింది అనమాట. సో ఏంట్రా ఏమనుకుంటారు నా గురించి, ఏమనుకుంటారు, నేను టాస్క్ 100 సార్లు చెప్తుంది, నేను టాస్క్ లేము సార్, ఎలా ఆడుతున్నాను, ఓ లెవెల్లో ఆడుతున్నాను, ఓ లెవెల్లో ఆడుతున్నాను అని సార్ చెప్పుకో అవసరం లేదు, మనకు తెలుసు, మేము చూసాం కదా, ఎంత తన పర్సనాలిటీ చూస్తున్నాను, తన టాస్క్లు చూస్తున్నాను, తన డెడికేషన్ చూస్తున్నాను, అన్ని చూస్తున్నాము, ఎలా ఆడుతున్నాను, నన్ను జీరో అన్నారు అయినా సరే ప్రూవ్ చేసుకోవట్లేదా, ఇది సరిపోదా వీళ్ళకి, ఇంకేం కావాలరా అని చెప్పేసి 100 సార్లు అంటే ఇది మనకు చెప్పడానికి, మాకు తెలుసు కదా మేము చూస్తున్నాగా. సో అక్కడ ఏంటంటే ఆలోచించనే తీసుకోరు, సపోర్ట్ అనేది ఎక్కువ తీసుకుంటున్నామని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎప్పుడు ఏమంటారు, గ్రూప్ గేమ్ ఆడతారు, గ్రూప్ లో ఉంటారు, గ్రూప్ గా డిస్కషన్ చేసుకుంటారు, అన్ని గ్రూప్ గేమే అనేసి అంటారు అన్నారా, అంటే మొన్న నాగార్జున గారు గ్రూప్ గేమ్ ఆడకూడదా అని చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్నారు, ఓకే ఆ పాయింట్ పక్కన పెట్టండి. ఇక్కడ రోహిణి ఏమంది, ఈ హౌస్ లోకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఆట ఆడతారు రా, అందరూ తప్పేమంది, ఒకరు సింగిల్ గా ఆడతారు, ఒకరు ఫ్రెండ్లీగా ఆడతారు, ఒకరు గ్రూప్ గా ఆడతారు, అంటే మరి అలాంటప్పుడు ఆ గ్రూప్ గేమ్ అని చెప్పి నువ్వు ఎందుకు 100 సార్లు మెన్షన్ చేసావు, అంటే అక్కడ నీకు ఓవర్ అనిపించింది, కొంచెం ఎక్కువ ఉంది అనిపించింది కాబట్టి నువ్వు మెన్షన్ చేసావు. అలాగే నువ్వు సపోర్ట్ కూడా అందరూ తీసుకునేదనుకుంటే ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, ఎక్కువగా ఆశిస్తున్నావు, సో అందుకనే తనకు అనిపించింది కాబట్టి తను పెట్టాడు, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది, సో అది నాకు అనిపించింది. సో కాకపోతే నబిల్కి బ్యాడ్ డేస్ అప్ప, చాలా బ్యాడ్ డేస్, ఈ ఎఫెక్ట్ ఓటింగ్ పోల్ మీద కూడా బాగా పడుతుంది నబిల్కి. చూద్దాం మరి లాస్ట్ ఇంక నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది, ఈ వీక్ పెర్ఫార్మెన్స్ ఎలా చేస్తాడో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో అదండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. టేక్ కేర్, బై బై.